నమస్తే, వెల్కమ్ టు వన్ అండ్ వన్ న్యూస్. నేను మీ ప్రసన్న. ప్రస్తుత కాలంలో బ్రతుకులో బంధాలు కాస్త అడ్డంగా వస్తే భారమని భావిస్తున్నారు. అందుకే ఆస్తుల కోసమో లేదా సుఖాల కోసమో ఇష్టమైన వారిని చంపడం లేదా దూరం చేసుకుంటూ వెళ్లడం చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటన రామాతుపూర్లో చోటు చేసుకుంది. ఒక పిల్లాడు బాగా అల్లరి చేస్తున్నాడని ఆ పిల్లాడి సొంత తల్లి ఆ పిల్లాడిని వదిలేసి, నీ బ్రతుకు నువ్వు బ్రతికి మళ్ళీ పెద్దయ్యాక తిరిగిరా అంటూ వదిలేయడం జరిగిందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం. రైలులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన కొందరు స్టేషన్ గన్పూర్ ఠాణాలో అప్పగించారు. బుధవారం తల్లిదండ్రులను రప్పించి కౌన్సిలింగ్ కూడా చేశారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ ఏసీపీ రఘుచందర్ తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని రామాంతపూర్కు చెందిన అంబికాకు కుమారుడు మణికంఠ ఉన్నారు. భర్త చనిపోవడంతో శ్రీను అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. అలా పెళ్లి చేసుకున్న వీరికి పాప జన్మించింది. అయితే 8 ఏళ్ల మణికంఠ చెప్పిన మాట వినడం లేదని, ఎదురు తిరుగుతున్నాడని మంగళవారం సాయంత్రం వారు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్కించేశారు. ఇక ఆ పిల్లాడిని వదిలేసే సమయంలో పిల్లాడి తల్లి పిల్లాడికి ఎక్కడైనా బ్రతకమని, పెరిగి పెద్దయ్యాక తమ వద్దకు రమ్మని చెప్పింది. అలా వదిలేసిన తరువాత రైలులో ఒంటరిగా తిరుగుతున్న బాలుని గమనించిన కొందరు స్టేషన్ గన్పూర్ సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ తరువాత ఏసీపీ రఘుచందర్ బుధవారం తల్లిదండ్రులను రప్పించి కౌన్సిలింగ్ చేశారు. అయినా బాలుడిని తీసుకెళ్లడానికి వారు నిరాకరించడంతో చైల్డ్ లైన్ ప్రతినిధులకు ఆ పిల్లాడిని అప్పగించారు. ఇలా ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఉండగా ఒంటరిగా మిగిలిపోయాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.